मनस्फूर्ति अलागे ग्रो अवाली ना चैनल क्लिक अवाली ना वीडियो चूडाली सब्सक्राइब चेसुकोवाली सो इवाल्टि व्लॉग మా ఇంట్లో మేము ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో మీ అందరితో షేర్ చేస్తాను సో ఇంకెందుకు లేట్ లెట్స్ గో సో మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ ఎల్లి మామిడాకులు తీసుకొచ్చేసి ఇంటికి మామిడి తోరణాలు కట్టేసాము అందరి ఇంట్లల్లో కడతారు ఉగాదికి ఐ థింక్ దేవుడికి పూజ చేసిన వెంటనే ఇట్లా పూలు చేయడం స్టార్ట్ చేస్తారు అన్నట్టు ఇది ఎట్లా అంటే పప్పుని కందిపప్పుని ఒక 5 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి ఆ తర్వాత తీసుకొని అది చల్లారిన తర్వాత ఇట్లా స్మాష్ చేసుకోవాలి ఈ పప్పుతో చేసుకునే మిశ్రమాన్ని పూర్ణం అంటాం మా సైడ్ వచ్చేసి వీటిని పూలలు అంటారు కొందరు బచ్చాలు అంటారు అంటే ఒక్కో ఏరియా బట్టి ఒక్కోలాగా విలుస్తూ ఉంటారు మా సైడ్ మాత్రం పూలలు అంటారు ఇట్లా పప్పుని స్మాష్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో షుగర్ ఇంకా వాటర్ పోసుకొని అది తీగ పాకం వచ్చేదాకా కలుపుకోవాలి ఆ కలుపుకున్న తర్వాత అందులో ఇప్పటిదాకా స్మాష్ చేసుకున్న పప్పుని ఇందులో వేసి దాన్ని కూడా మంచిగా మెత్తగా ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత స్టవ్ పైన ఈ వాటర్ ఉన్న ఆ పప్పు మిక్స్ అయ్యి గట్టిగా అయ్యేంత వరకు స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ గట్టిగా అయిన తర్వాత ఆఫ్ చేయాలి ఈ పూలలు చేసుకునేది కూడా డిఫరెంట్ స్టైల్లో చేస్తారు కొందరు ఇట్లా షుగర్ సిరప్ తో చేస్తారు ఇంకొందరు ఏమో పప్పుని తీసుకొని ఉడకబెట్టిన తర్వాత మంచిగా షుగర్ తోటి గ్రైండర్ పట్టేస్తారు మా పల్లెటూర్లలో అయితే ఎక్కువ మంచిగా పప్పు ఇంకా షుగర్ని ఒక దాంట్లో ఒక రోట్లో వేసి మంచిగా అది మిక్స్ అయ్యేదాకా దంచుతారు ఇక్కడైతే తీగ పాకం వచ్చేసింది సో పప్పుని మనం ఇందులో కలిపేసుకోవాలి ఇప్పుడు ఇట్లా తరువగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని కాసేపు స్టవ్ పైన పెట్టుకున్నాక మనకి ఇలా గట్టి పడుతుంది పప్పు ఇలా గట్టిగా అయిన తర్వాత ఆల్మోస్ట్ ఇది రెడీ అయిపోయిందంటే
ఇది అయిన తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి. పక్కకు పెట్టేసుకొని పూరిపిండి కలుపుకోవాలి. మనం పూరిపిండి కలుపుకునేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకుంటే మనకి పూరి అనేది మంచిగా వస్తుంది. చపాతీ అయినా పూరి అయినా పానీపూరి అయినా ఏదైనా కొంచెం ఆయిల్ కలుపుకొని వేసుకుంటే ఇంకొంచెం ఎక్కువ ఉబ్బుతాయి అన్నట్టు. సో ఇప్పటిదాకా మనం చూసిన పప్పు అట్లా గట్టిగా అయిపోతుంది. గట్టిగా అయిన దాన్ని ఇప్పుడు మనం కలుపుకున్న పూరి పిండిలో దాన్ని స్టఫ్ పెట్టేసి ఇట్లా బాల్స్ లాగా చేసేసి దాన్ని లోపల స్టఫ్ చేసేసి మనం ఒక చపాతీ లాగా ఇప్పుడు దాన్ని తయారు చేసుకోవాలి. వీటినే పోలలు అంటారు. ఇవి ఉగాది స్పెషల్ ఐటమ్. మ్యాక్సిమం అందరు ఉగాదికి ఈ పోలలు చేసుకుంటారు. పోలలతో పాటు ఉగాదికి పచ్చడి కూడా చేసుకుంటారు. కానీ మా ఇంట్లో ఉగాది పచ్చడి చేయరు. కొందరికి చేసుకోవడం ఉంటుందంట, కొందరికి ఉండదంట. మాకు పోలలు చేసుకోవడం ఉంది కానీ పచ్చడి చేసుకోవడం లేదు. దీన్ని సేమ్ చపాతీలాగా చేసుకోవాలి. టేస్టీ ఎమ్మీ పోలలు రెడీ. సో వీటిని నెయ్యి కాంబినేషన్తో తింటారు. సో ఇక్కడ వీటిని కుడుక పేర్లు అంటారు. నానమ్మలు ఇంకా అమ్మమ్మలు వాళ్ళ మనవాళ్ళకి మనవరాళ్ళకి ఉగాది టైంలో ఇట్లా మెడలో కుచ్చి వేస్తారంట. కుడుకలు ఇంకా ఖర్జూర అవన్నీ కలిపి అలా మెడలో వేస్తారు. సో గైస్, ఇవాళ మా ఉగాది మా ఇంట్లో అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీరు కూడా ఇలానే ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో గైస్, వీడియో చూసేసారు కదా, ఇంకేం చూస్తున్నారు? నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నేను అలా వీడియో పెట్టా కానీ ఇలా మీ మొబైల్లో మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇంకేం చూస్తున్నారు, వెంటనే వెళ్ళి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. టాటా, బై బై.